ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలనే సస్పెండ్ చేయడం ఒక నిజంగా ఒక సంచలనం రేకిత్తే అంశం అలాగే అసలు ఈ సస్పెండ్ వెనక కారణాలేంటి ఈ సస్పెన్షన్ అనేది దేనికి సంకేతం అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకు అంటే వైఎస్ఆర్సిపి అలాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఓకే జనసేన బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆ కూటమికి ఖచ్చితంగా వైసీపీ కూడా ఒక ప్రత్యర్థి వర్గమే తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యర్థి వర్గమే ఎవరు అను అవును అనుకున్నా కాదనుకున్నా ఇంకా అధికారికంగా వాళ్ళ మధ్య ఎటువంటి పొత్తులు కుదరలేదు కాబట్టి తోటి అలాగే వైసీపీ తోటి సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడే ఉన్నారు కేంద్రంతో అదే నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వర్గానికి చెందిన కొంతమంది నేతలు మొదటి నుంచి వ్యతిరేకించే వర్గం ఉంది సపోర్ట్ చేసే వర్గం ఉంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వర్గం ఉంది సపోర్ట్ చేసే వర్గం ఉంది రకరకాల అంటే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే భారతీయ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సో ఇటువంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అంటే ఇప్పటి నుంచే పార్టీని ఒక సక్రమమైన మార్గంలో నడిపించాలి అనే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల్లో భాగంగానే సొంత పార్టీ నేతల్ని సస్పెండ్ చేస్తున్నారు అయితే తాజాగా ఇలా వ్యవహరించడం వల్ల పార్టీకి ఎంతవరకు నష్టం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది జనసేన మద్దతు వల్ల బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే సర్వేల్లో కూడా కొన్నిసార్లు సర్వేలో కూడా ఆ ప్రత్యామ్నాయంగా ఎదిగే సందర్భంలో కొంతమంది నేతలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరట్లేదు అనేది కూడా కొన్ని సర్వేల్లో తాజాగా వెళ్ళడం నిజమంట ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు అనుకూల ఫలితాలు రాకపోయినా సరే భవిష్యత్తులో బీజేపీ జనసేన కూటమి ఏపీలో మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది అనే ఆశాభావం ఖచ్చితంగా బీజేపీలో కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి టీడీపీ వైసీపీలకు బీజేపీ జనసేన కూటమి ఒక గట్టి పోటీనిస్తుంది అనే నమ్మకం అయితే వాళ్ళలో కనిపిస్తోంది ఒక ప్రత్యామ్నాయ పార్టీలుగా ఈ రెండు ఎదుగుతాయనే ఆశాభావం కూడా బీజేపీ నుంచి వ్యక్తమవుతుంది అయితే కొందరు నాయకులు మాత్రం పార్టీ ఆదేశాలను పాటించకపోవడంతో బీజేపీలో కొందరు నాయకుల మీద సస్పెన్షన్ వేటైతే పడింది దీంతో ఇప్పుడు ఒక కలకలం రేపింది ఎందుకంటే పార్టీలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీపతి రాజా లాంటి నేతల మీద సైతం బీజేపీ చర్యలు తీసుకుంటుంది మరికొందరు నేతలకు మాత్రం నోటీసులు ఇచ్చిందంట ప్రస్తుతం నోటీసులు ఇచ్చి చాలా సున్నితంగా మందలించింది భారతీయ జనతా పార్టీ అయితే బీజేపీ లక్ష్మీపతి రాజాను ఎప్పుడైతే పక్కన పెట్టే పెట్టేసిందో ఈ పక్కన పెట్టేయడం వెనక కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఏపీలో ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుంది కరెక్టే అందులో తప్పేం లేదు ఇటువంటి నేపథ్యంలో ఎందుకు సొంత పార్టీ నేతల మీద వేటేస్తుంది ఈ వేటు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చిస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి